देवन अलग संतरालो मनु चाव माटलर तो ना यावर तक्कुगा माटल्ला यावर तक्कुगा प्रतिवक्कर गोड़ा निष्ठा असला दान की समाधा मनु यंतो निष्ठा का माटलर तो यंतो सब्जेक्ट का माटलर तो कानी यक्कड़ ये माटला डाली परिमंडले माटला डाली कमिटीले माटला डाली इवन्नी लैक पावटो मनु गोड़ा मन समस्या मदल होता इपड़े लायर समस्या आ అందువల్ల ఏంటంటే ఈ రోజున ఏదైతే ఈ యొక్క పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో లాస్ట్ టైం మాకర్సన జరిగింది దానికి సీఎంగా మన ప్రొఫెసర్ గారు వెంకటరాజయ్య గారు ఆయన సీఎం రోల్ ప్లే చేసి ఆల్మోస్ట్ మినిస్టర్స్గా ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలామంది రోల్ ప్లే చేశారు ఆ రోజున ఏదైతే బిల్స్ పెట్టామో ఆ రోజున లేదు మొన్న ఏపీలో కూడా మాకర్సన జరిగింది ఆ మాకసంలో ఏదైతే బిల్స్ పెట్టామో ఆ బిల్స్ అన్నీ కూడా మన ఎజెండా అన్‌ఎంప్లాయ్‌మెంట్ హటావాని ప్రోగ్రామ్ పెట్టాం అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంటాని వీల్లేదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అది మనం చేస్తామని చెప్తాం ఎవరు డిమాండ్ చేయట్లా కులాలు మారుస్తామని చెప్తున్నాం ఎవరికైతే కులం మార్చుకోవాలని సంకల్పం ఉంటుందో ఆ సంకల్పాన్ని 30 రోజుల్లోనే మార్చేస్తామని చెప్తున్నాం వంద సంవత్సరాలు పట్టింది ఒక కులాన్ని ఒక కులం పేరు మార్చుకోవడానికి వంద సంవత్సరాలు పట్టింది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది రాజ్యాంగబద్ధంగా ఏది నడవట్లేదని దాన్ని బట్టి అర్థం అవుతుంది వంద సంవత్సరాలు పట్టడం ఏంటి ఒక జీవో రావటానికి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఒక నోటిఫికేషన్ ఇచ్చేస్తే ఎవరికి అభ్యంతరం లేకపోతే కులం మార్చుకోవచ్చు చాలా కొంతమంది చెప్పుకోవటానికి కూడా బాధపడతారు కులాన్ని అలాంటి కులాన్ని మేము మార్చుకుంటాము మాకు అవకాశం ఏమంటే 30 రోజులు మార్చొచ్చు దీనికి 100 సంవత్సరాల పాటు ఏంటి ఈ దేశంలో సో అందుకని ఇలాంటి ఎజెండా ఆల్మోస్ట్ మాక్ అసెంబ్లీలో ఏదైతే ఎజెండా పెట్టుకున్నామో ఆ ఎజెండా మొత్తాన్ని కూడా నెరవేరుస్తుంది పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో దాని డౌట్ ఏం లేదు ఈ రోజున బహుజన ఒక 10,000 రూపాయలు బ్యాంక్ లోన్ ఇవ్వమంటే 10,000 రూపాయలు బ్యాంక్ లోన్ రాదు 10,000 కోట్లు కావాలంటే మాత్రం ఆల్మోస్ట్ 30 రోజుల్లో శాంక్షన్ అయిపోతుంది సో అందుకనే ఈ సంస్థ ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 2,00,000 రూపాయలు ఆటోమేటిక్ శాంక్షన్ కావాలని కూడా ప్రభుత్వం తరపున చేయబోతుంది చేస్తాం ఎలా చేస్తామో దానికి చాలా ఉన్నాయి ఎజెండా తయారు చేసుకుంటున్నాం వివిధ రకరకాల ఎజెండాలతోటి రాబోయే ఈ సంస్థ ఎన్జిఓ కాబట్టి ఒక పొలిటికల్ నిర్మాణం అనేది 100% జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఏది ఈ 74 సంవత్సరాల్లో పొలిటికల్ నిర్మాణాలు జరగలేదా జరిగినాయా ఇవన్నీ కూడా వేరే చేసుకున్న తర్వాత చాలా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి పెద్దలందరూ మా గురువులు పూజ్యులు ఎందుకంటే ఆయనకు ఉన్న అనుభవం ఆల్మోస్ట్ నాకు 1% కూడా ఉండదు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైతే మన తిరుపతి కావచ్చు లేకపోతే రాజనందన్ గారు కావచ్చు లాయర్ గారు కావచ్చు ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో వారి అనుభవంలో నా అనుభవం 1% ఎందుకంటానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది చేయటం పూలే గారు చెప్పింది చేయటమే నా అనుభవం బట్ మీకు సొసైటీ గురించి తెలుసు నాకు సొసైటీ గురించి తెలిసేది అంటే నేను ప్రాక్టికల్గా చేయటం నా అనుభవం ప్రాక్టికల్గా చేస్తే సాధిస్తామా లేదనేది నా అనుభవం మీరు సొసైటీని చదివారు మీ అందరు సొసైటీని చదివారు నేను సొసైటీని పూర్తిగా చదవలేదు బట్ అబ్జర్వ్ చేశాను మీరు పోరాడారు నేను పోరాడలేదు బట్ నేను అబ్జర్వ్ చేశాను ఏమిస్తే నేను బాగుంటుంది అని అబ్జర్వ్ చేసిన తర్వాత కొంత ఎజెండాని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఎలా ఈ విజయానికి వెళ్తామనేది కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది సో దీనిలో భాగంగా ఆర్ఆర్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం బీసీసీఎం కావాలి స్త్రీలకు 50% రిప్రజెంటేషన్ కావాలి కొన్ని కులాలు ఇంతవరకు అసెంబ్లీ మెట్లు ఎక్కలేదు కాబట్టి ఆ కులాలని ఎమ్మెల్యేగా చూడాలి ఎంపీపీగా చూడాలి అనేది ఒక ఆశయంగా పెట్టుకున్నాం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నా కానీ ఎస్సీ ఎస్టీ సమస్యలకు వారు మాట్లాడలేని పొజిషన్లో ఉన్నారు కాబట్టి ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి అనేసి ఇంకొక ఆలోచన పెట్టుకున్నాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ And for more videos, please subscribe to our channel.